నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో శాసనసభలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉన్నా కూడా మండలిలో ఉన్న బలం ద్వారా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కన్నారు కానీ అది కళ్ళే అని తేలిపోయింది కానీ ఇప్పుడు జగన్ నమ్మకం వమ్మైంది మండలిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు తమ పార్టీ అధినేతకే షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి తన ఊహాగానాల్లో ఉండగానే ఇంతలో ప్రభుత్వం అసెంబ్లీలో తమ బిల్లుల్ని ఉభయ సభల్లోనూ ఆమోదింపజేసుకుంది అయితే మండలిలో కూటమి ప్రభుత్వానికి బలం తక్కువగా ఉంది వైసీపీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు అయినా కూడా బిల్లులు పాస్ అయిపోయాయి ఆ పాస్ అయిన బిల్లులు రెండు వైసీపీకి కీలకంగా భావించేవే అందులో ఒకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాగా ఇంకొకటి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తిరిగి అలాగే కొనసాగించడం ఈ రెండు బిల్లులు అప్పట్లో జగన్ ప్రభుత్వం పంతంతో పాస్ చేయించుకుంది కానీ అవి ఏ మాత్రం సహేతుకం కాదని భావించి తాజాగా కూటమి ప్రభుత్వం ఆ రెండు బిల్లులను త్వరితగతిన మొదటి సమావేశంలోనే ఆమోదింపజేసుకుంది తొలుత అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు మండలికి వచ్చాయి ఇక్కడ శాసనమండలి చైర్మన్ మాత్రం మండలికి హాజరుకాక తప్పలేదు శాసనమండలి చైర్మన్ వైసీపీకి చెందిన వ్యక్తే అయినా మండలికి హాజరైన వైసీపీ నేతలతో పాటు మిగతా వారంతా ఆమోదించడంతో ఆయన కూడా పాస్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ విషయం తెలియటంతో వైసీపీ పెద్దలు షాక్ గురవుతున్నారు అటు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి సాధించిందేమీ లేదు పైగా తనలో ఉన్న భయం ఏ స్థాయిలో ఉందో బయట ప్రపంచానికి తానే చాటుకున్నారు ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో ఇరగదీస్తామని అనుకున్నా కూడా వారి ఆలోచన ఫ్లాప్ అయింది కీలకమైన బిల్లులు పాస్ కావడంతో ఇక జగన్ చేసేదేమీ లేకుండా పోయింది ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేయడంతో వైసీపీ పెద్ద కుట్ర పారద్రోలినట్లయిందని ప్రజలు సంబరపడుతున్నారు